ఒకటి సురేష్ గారు హోదా విషయంలో పోరాటం చేయాల్సింది ఎవరు? మీరన్నట్టు పవన్ కళ్యాణ్ గారు అడగాలంటే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం బీజేపీ భాగస్వామ్యంతోనే ఉన్నారు, ఇంకా ఒక రకంగా అధికారికంగా అయితే పొత్తు ఉన్నట్టే, మరి ఇంకా తెగతెంపులు అయితే ఏం చేసుకోలేదు కాబట్టి ఇద్దరిని కలిసే మనం చూడాలి. కానీ 2014లో ఎన్డీఏ మేనిఫెస్టోలో కూడా ప్రత్యేక హోదా అంశం ఉంది, మీరన్నట్టు తిరుపతిలో వచ్చి మోడీ గారు మాట ఇచ్చారు, అలాగే ఈ విభజన చట్టం ఏదైతే ఉందో దాని అమలుకు 10 ఏళ్ళు మాత్రమే గడువు ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే 7 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకా మిగిలింది 3 ఏళ్ళే. మీరు అధికారంలోకి వచ్చి కూడా 2 ఏళ్ళు అయిపోయింది. ఇటువంటి టైంలో ఇంక ఈ 3 ఏళ్ళు అయిపోయితే తర్వాత ఇంక ఎవరెవరు అడుగుతారో లేదో, కేంద్రం సమాధానం చెప్తారో లేదో కూడా తెలియదు. కానీ అన్ని పార్టీలు ఇప్పటికైనా దీనికి సంబంధించి ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం లేదా? కేంద్రంతో యుద్ధం చేసి ఎలాగైనా పోరాటం చేసి, ఎందుకంటే మీ పార్టీ నాయకులు చెప్తున్నారు, మన జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ఆ విర్చువల్ కాన్ఫరెన్స్లో, ప్రహోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి, ఉపాధి పెరుగుతుంది, నిరుద్యోగులకు అవకాశం కలుగుతుంది అనేది. ఓకే, వస్తే బెటరే, అందరం సంతోషించాలి, కానీ వచ్చేటప్పుడు దానికి సంబంధించి పోరాటం చేసేది ఎవరు, తెచ్చేది ఎవరు? సార్, వచ్చేది మా ద్వారానే, తెచ్చేది మేమే. మా గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కంకణం కట్టుకుని ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఎజెండా మాదే, ప్రతిపక్షం మేము అడుగుతున్నాం, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం. తెచ్చేది మాదేనండి, తీసుకొచ్చేది మేమే, ప్రజల కోసం మేము ఉన్నాం కాబట్టి. మా ముఖ్యమంత్రి గారు 2 సార్లు ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో అమిత్ షా గారిని కలిశారు, మరి ప్రధానమంత్రి గారు కలిశారు, ఇదే విషయం గురించి 45 నిమిషాలు మాట్లాడటం జరిగింది. ఆనాడు మాట్లాడినప్పుడు కూడా ప్రత్యేక హోదా గురించి, ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దీని గురించి మేము ప్రధానమంత్రి గారికి తెలియజేశామన్నారు, అది గుర్తు చేశారు. మరి ఆనాడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు, ఇప్పుడు కూడా మాట్లాడలేదు. నేను ఒకటే సూటిగా చెప్పగలుగుతానండి, ప్రత్యేక హోదా మా ఎజెండా కాబట్టి, మా ఎజెండా అంటే మా మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ముఖ్యమైన విషయం కాబట్టి మేము ప్రత్యేక హోదా కోసం మేము నిలబడి ఉన్నాం, స్టాండర్డ్గా నిలబడి ఉన్నాం. ఈరోజు వరకు కూడా ఎక్కడ కూడా ప్రతిపక్షం మాతోటి కలిసి రావటం, మరి మేము ఒకటే అడుగుతున్నాం, అఖిల పక్షాన్ని మేము పిలిచినా ఎక్కడికి కూడా ఈరోజు వరకు కూడా అఖిలపక్ష నాయకులు ఈరోజు వరకు కూడా వచ్చి కలిసి స్టాండర్డ్గా దీని మీద పోరాటం చేస్తామని చెప్పేసి ఏనాడు కూడా ప్రతిపక్ష నాయకుడు గౌరవ చంద్రబాబు గారు రాలేదు, మరి గౌరవ పవన్ కళ్యాణ్ గారు రాలేదు, మరి అటు పక్కన సిపిఎం ఉన్న రాఘవులు గారు కూడా రాలేదు. మరి ఎందుకండి వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా స్టేజ్ పై తప్ప మాట్లాడతారు తప్ప స్టేజ్ మీద ప్రత్యక్షంగా కూర్చొని మనం పరోక్షంగా దీనికోసం పోరాటం చేద్దాము, జగన్మోహన్ రెడ్డి గారికి మనం సపోర్ట్ చేద్దాం చెప్పి వాళ్ళకి అవసరం లేదు సార్. వాళ్ళకి కావాల్సింది ఓటు బ్యాంకే సార్. ఈరోజు వాళ్ళకి కులం మతం అనే ఓటు బ్యాంకే తప్ప వాళ్ళకి ఏనాడు కూడా ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి వాళ్ళకి రాదు. ప్రత్యేక హోదా గురించి ఈరోజు వరకు మేము గెలిచిన తర్వాత ఎప్పుడు మేము ఢిల్లీ మా ముఖ్యమంత్రులు గారు ఢిల్లీ వెళ్ళినా కూడా దీని గురించే మాట్లాడటం జరిగింది తప్ప ఏనాడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు మాట్లాడారా? మరి కేంద్రానికి చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు మాట్లాడారా? మరి ఇక్కడ వాళ్ళు మాట్లాడుతుంది ఎప్పుడంటే ఎప్పుడైతే ఎలక్షన్లు సమస్తగా ఎలక్షన్లు వస్తాయి, ఎప్పుడైతే మరి ఎక్కడైనా ఎలక్షన్లు ఉన్నాయి, ఎక్కడైనా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది అన్నప్పుడే కనుక చంద్రబాబు గారికి ప్రత్యేక హోదా గుర్తొస్తుంది, పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తుంది తప్ప ఏనాడు వాళ్ళకి చిత్తశుద్ధి లేదండి. మాకున్న చిత్తశుద్ధి కానీ మాకున్న స్టాండర్డ్ కానీ ఈరోజు ప్రతిపక్షాలకు లేవు, వాళ్ళకున్న భాగస్వామ్య నాయకులకు కూడా లేవు అని చెప్పేసి మేము చెప్పగలుగుతాం. అయితే ఇక్కడ సురేష్ గారు మరొక అంశం చూద్దాం, ప్రత్యేక హోదా విషయంలో ఏం జరుగుద్ది, కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని. కానీ ఇక్కడ ఎన్నికల కమిషనర్ ప్రధానంగా ఆయన గడువు ముగుస్తోంది ఈ నెలాఖరుతో. కానీ గతంలో మీరు హఠాత్తుగా అప్పుడు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి మరి తమిళనాడు వెళ్ళి కనకరాజు గారిని తీసుకొచ్చి నియామకం చేశారు, తర్వాత కోర్టు తీర్పు నేపథ్యంలో మళ్ళీ ఆయన వెనక్కి పంపించేశారు. కానీ ఇప్పుడు గడువు ముగిసిన నేపథ్యంలో ఎందుకు కనకరాజు గారి విషయంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారా, మడం తిప్పారా? ఆయన పేరు మినహాయించి మిగిలిన పేర్లు మాత్రమే ఎందుకు గవర్నర్ గారికి రిఫర్ చేశారు? ఏంటి దీని మీద సమాధానం? అంటే ఇక్కడ మీరు మంచి ప్రశ్న అడిగారు సార్, నేను ఒకటి అడుగుతున్నాను. మాట తిప్పటం అనేది మాట ఇచ్చి నిలబెట్టుకోవటం అంటే వాళ్ళ వంశంలోనే చెందిద్ది, అది జగన్మోహన్ రెడ్డి గారి వంశానికే చెందిద్ది, సగౌరవంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఏనాడు కూడా మాట ఇచ్చిన తర్వాత నిలబెట్టుకోకుండా 100కి 100%
మార్కులతోటి ఉన్నది గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారండి. మేము సగర్వంగా చెప్పగలుగుతాం. మరి ఆనాడు ఎందుకు మేము రాజన్ గారిని తీసుకురావడం జరిగిందంటే, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అప్పుడున్న అవకాశాలను బట్టి మేము కేంద్రాన్ని మరి లేఖ పెట్టుకుని, మరి ఆ లేఖకి మాకు కావలసిన ఈసీని సెలక్షన్ చేసుకుని మేము తీసుకురావడం జరిగింది. మరి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కోర్టుకి వెళ్ళింది ఎవరు? ఆ కోర్టులో నుంచి మేము వాళ్ళు స్టేల్ తెచ్చుకొని, ఆ స్టేల్ మీద వాళ్ళు ముందుకు వెళ్ళి మరి దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ కేంద్రం దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కూడా మాట మార్చడం అనేది ఆయన వంశంలో లేదండి, ఆయన రక్తంలో కూడా లేదు ఇది. ఎందుకంటే ఏనాడు కూడా ఏ వర్గాన్ని కూడా ఎక్కడ కూడా మాట ఇచ్చి వాళ్ళకి ఆ చెయ్యి అందించాడు, ఆసరిచ్చాడు తప్ప ఏనాడు కూడా ఎవరిని కూడా వదిలిపెట్టలేదండి. ఈరోజు వరకు కూడా వాళ్ళ వంశంలో ఎవరికైనా మాట ఇచ్చారంటే ఆ మాటను నిలబెట్టుకుని వాళ్ళని సగౌరవంగా వాళ్ళ గౌరవపరిచిన ఎన్నో సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి, రాబోయే రోజుల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎంతోమందిని చూసాం, తనతో పాటు తన తండ్రి గారితో పాటు ఉన్న ప్రతి నాయకుడు కూడా సగౌరవంగా తలెత్తుకునే విధంగా పదవులు ఇచ్చారు. మరి ఆ పదవులను ఈరోజు అనుభవిస్తున్నారు ఎంతోమంది గౌరవపైన ఉద్యోగస్తులు కూడా. ఆ రాజు వాళ్ళ నాన్నగారితోటి కానీ తనతోటి కానీ సంబంధాలు ఉన్న అందరు కూడా ఎంతోమంది ఈరోజు ఆ భాగస్వామి లేరండి. మాట ఇచ్చాడు తప్ప మాట మార్చలేదండి. రాజన్ గారికి కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మళ్ళీ కేంద్రానికి ఇస్తే ఆ అవకాశం వాళ్ళు ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న వ్యక్తులకి ఆ పేర్లు ఇవ్వడం జరిగింది తప్పండి, మాట తప్పలేదండి జగన్మోహన్ రెడ్డి.